నన్ను పోటీ చేయమని అడుగుతున్నావు కదా, నన్ను రాజీనామా చేయమని అడుగుతున్నావు కదా, నాకు చాతనైతే నేను మోగాన్ని. నీకు చాతనైతే నువ్వు మెదక్ ఎంపీగా 8 ఏళ్ల కొని ఉన్నావు కదా, దుబ్బాకకి ఏం తెచ్చినావు 8 ఏళ్ల కోలే అది చెప్పు. వీడికి 100 మీటర్లు అవతలో ఓ హోటల్ ఓపెన్ చేస్తానికి వచ్చి హరీజన్ మాకు సిద్దిపేట పప్పు కావాలని అడుగుతున్నావు. నీకు పప్పు కావాలి, నీకు హైదరాబాద్ కల్చర్ కావాలి, నీకు రైతుల గురించి తెలియదు, బస్టాండ్ల గురించి తెలియదు. దుబ్బాక బస్టాండ్కి 4 కోట్లు వస్తే సిద్దిపేట బస్టాండ్ కైనా 10 కోట్లు ఎత్తుకుపోయిండు. ఇది మాట్లాడు, నీకు దమ్ముంటే దుబ్బాక కావాల్సిన పైసల గురించి మాట్లాడు. ఎల్లుండి ఖమ్మంకి వెళ్ళి మంత్రిని తెచ్చుకుంటాడంట, ఆయన ఖమ్మం బస్టాండ్ కి 25 కోట్లు ఎత్తుకుపోయిండు ఆయన, ఆ ఆర్టీసీ మంత్రి అన్నట్టు. ఆయన ఇవాళ అడుగుతున్నా నేను, నిజంగా నీకు దుబ్బాక మీద ప్రేమ ఉంటే ఎందుకు 8 ఏళ్ల కోలే రఘునందన్ అనేటోడు గెలిచే కంటే ముందు నువ్వెందుకు దుబ్బాకలో 8 రోజులు తిరగాలి నీ 8 ఏళ్ల కెరీర్ లో అని చెప్పాలి. ఇది జాతకాలు కాని వాళ్ళెవరో బీఫామ్ ఇస్తారు, రఘునందన్ తిట్టు, రఘునందన్ కోసం చోడి సోషల్ మీడియాలో నలుగురికి జీతాలు పెట్టుకో. నేను ఇవాళ అడుగుతున్నాను నేను, నీ ఊర్లో 2 ఏళ్ల కింద ఎలక్షన్లు అయితే నీ కంటే 107 ఎక్కువ ఓట్లు, 107 ఓట్లు ఎక్కువ బీజేపీ తీసుకొచ్చి వాడు వచ్చి నన్ను సిద్దిపేటలో కౌన్సిలర్ పోటీ చేస్తావా అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా నీ కేసీఆర్ కు దమ్ముంటే, నీ బీఆర్ఎస్ పార్టీకి అసలు ఏమైనా తెలంగాణ పౌరుషం ఉంటే మొట్టమొదటి మీ సిద్దిపేట తెలంగాణకు అడ్డా అని చెప్తారు కదా, నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేయి. నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ రాజీనామా నాపై ఆమోదింపజేసుకో. బీఆర్ఎస్ గెలుస్తారా బీజేపీ గెలుస్తారా? నేను గెలిచి 2 ఏళ్ళు కాలే, ఏం చేసినావు రఘునందన్ అని అడుగుతున్నారు. ఏం చేసినా దుబ్బాకూరులకు రాండి చెప్తారు మా ఊళ్ళు. అందుకని మంద బలం వేసుకొని మంది కార్లలో వెనక సీట్లలో కూర్చొని మంది డోర్లు తీసుకున్నాడు కాదు. మొగతనం ఉంటే దమ్ముంటే అరే వాడి సిగ్గి పెట్టాడు వస్తేనే పరిగీసి కొట్టాడు గెలిచింది దుబ్బాక. రేపేవాడు కామారెడ్డి వాడు నిజామాబాద్ వాడు బతుకనీకి వచ్చిన వాడు వచ్చి దుబ్బాకని నాతోటి కొట్లాడుతా అంటే కుడలి వాళ్ళ మీద గీత గీసి బరాబరి బగాయిస్తామని చెప్తా ఉన్నా. పోలీసులు లేకుండా పోలీసులు లేకుండా మొగాడు ఎవడనుంటే మా దుబ్బాకకు రాండి, సిద్దిపేటలో నోకోకుండా రాండి. 100 కార్లు వేసుకొని పక్క నియోజకవర్గాలకు వెళ్ళి మనుషులు తీసుకొని వస్తారు. సిద్దిపేట వాడు ఇంకోటి ఇంకోటి మా ఊరికి వస్తే రాండి దుబ్బాకకి. దుబ్బాక బస్టాండ్ కూడా ఎల్లుండి తెలుసుకుందాం, దమ్ముంటే 30వ తారీఖు నాడు రాండి. ఎవడేం కదా చెప్తా, అంతేగాని పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకుని రైతుల ధర గురించి మాట్లాడబోయంటే నీకు యూరియా తెలియదు, యూరియా బస్తా ధర తెలియదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తెలియదు. నువ్వు వచ్చి రఘునందన్ సిద్దిపేట కౌన్సిలర్ అడుగుతున్నావు, నా కౌన్సిలర్ సంగ తర్వాత నీకు నీ పార్టీకి మీ బీఆర్ఎస్ అన్న కేవలం చింత చింతుంటే మెదక్ ఎంపీ కొట్లాడదాం రాండి. నేను వస్తాను రాజీనామా చేయి, నీకు దమ్ముంటే మెదక్ ఎంపీకి ఈ 3 రోజుల పార్లమెంట్ కు దరఖాస్తు ఇచ్చిన స్పీకర్ ఫార్మెట్ లో అయ్యి నేను నీ రాజీనామా ఆమోదింపజేస్తా. దమ్ముంటే జనవరిలో ఎలక్షన్లు పెట్టిద్దాం, కొట్లాడదాం రా. సిద్దిపేట కౌన్సిలర్ సంగ తర్వాత నీ సంగతి నీ హరీష్ సంగతి సిద్దిపేట కార్యకర్తలు పెట్టి ఈసారి బరాబర్ లెక్క పెట్టి చూపెడతాం. సిద్దిపేట ఎవడు భయపడ్డాడు నీ ఉడతా ఊపులకు ఎవడు భయపడ్డాడు? మిస్టర్ ప్రభాకర్ రెడ్డి, మిస్టర్ హరీష్. కాబట్టి మాట్లాడేటప్పుడు రఘునందన్ అనే గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. నేను మామ పేరు చెప్పి అత్త పేరు చెప్పి అల్లుగా దోసుకుంటలేను. నేను కార్యకర్తల పునాదుల మీద వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క నాయకుడి గురించి ఒక్క కార్యకర్త గురించి తప్పు మాట్లాడితే ఎస్ మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే రాణి మెదక్ ఎంపీకి నువ్వు వస్తావా, నీ హరీష్ వస్తాడా, నీ ముఖ్యమంత్రి వస్తాడా? మెదక్ ఎంపీకి గీత గీసి ఓడగొట్టి పంపిస్తాం బీఆర్ఎస్ కి. నేను పోటీ చేయను. నువ్వు నన్ను పోటీ చేయమని అడుగుతున్నావు కదా, నన్ను రాజీనామా చేయమని అడుగుతున్నావు కదా, నాకు చాతనైతుంది నేను మోగాన్ని. నీకు చాతనైతే నువ్వు మెదక్ ఎంపీగా 8 ఏళ్ల కొని ఉన్నావు కదా, దుబ్బాకకి ఏం తెచ్చినావు 8 ఏళ్ల కోలే అది చెప్పు. వీడికి 100 మీటర్లు అవతలో ఓ హోటల్ ఓపెన్ చేస్తానికి వచ్చి హరీజన్ మాకు సిద్దిపేట పప్పు కావాలని అడుగుతున్నావు. ఇది నీకు తెలియచేటలు, నీకు పప్పు కావాలి, నీకు హైదరాబాద్ కల్చర్ కావాలి, నీకు రైతుల గురించి తెలియదు, బస్టాండ్ల గురించి తెలియదు. దుబ్బాక బస్టాండ్కి 4 కోట్లు వస్తే సిద్దిపేట బస్టాండ్ కైనా 10 కోట్లు ఎత్తుకుపోయిండు. ఇది మాట్లాడు, నీకు దమ్ముంటే దుబ్బాక కావాల్సిన పైసల గురించి మాట్లాడు. ఎల్లుండి ఖమ్మంకి వెళ్ళి మంత్రిని తెచ్చుకుంటాడంట, ఆయన ఖమ్మం బస్టాండ్కి 25 కోట్లు ఎత్తుకుపోయిండు ఆయన, ఆ ఆర్టీసీ మంత్రి అన్నట్టు. ఆయన ఇవాళ అడుగుతున్నా నేను, నిజంగా నీకు దుబ్బాక మీద ప్రేమ ఉంటే ఎందుకు 8 ఏళ్ల కోలే రఘునందన్ అనేటోడు గెలిచే కంటే ముందు నువ్వెందుకు దుబ్బాకలో 8 రోజులు తిరగాలి నీ 8 ఏళ్ల కెరీర్ లో అని చెప్పాలి. ఇది జాతకాలు కాని వాళ్ళెవరో బీఫామ్ ఇస్తారు, రఘునందన్ తిట్టు,
రఘునందన్ కోసం సోడి సోషల్ మీడియాలో నలుగురికి జీతాలు పెట్టుకో. నేను ఇవాళ అడుగుతున్నా నిన్ను, నీ ఊర్లో రెండేళ్ల కింద ఎలక్షన్లు అయితే నీ కంటే 107 ఎక్కువ ఓట్లు, 107 ఓట్లు ఎక్కువ ఇదిగో బీజేపీ తీసుకొచ్చి వాడు వచ్చి నన్ను సిద్దిపేటలో కౌన్సిలర్ పోటీ చేస్తావా అని అడుగుతున్నాడు. నేను అడుగుతున్నా నీ కేసీఆర్ కు దమ్ముంటే, నీ బీఆర్ఎస్ పార్టీకి అసలేమన్నా తెలంగాణ పౌరుషం ఉంటే మొట్టమొదటి మీ సిద్దిపేట తెలంగాణకు అడ్డం అని చెప్తారు కదా. నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేయి, నువ్వు మెదక్ ఎంపీకి రాజీనామా చేసి నీ రాజీనామా నా ఆమోదింప చేసుకో. బీఆర్ఎస్ గెలుస్తారా బీజేపీ గెలుస్తారా? నేను గెలిచి రెండేళ్లు కాలే, ఏం చేసినావు రఘునందన్ అని అడుగుతున్నారు. ఏం చేసినా దుబ్బాకూరులకు రాండి చెప్తారు మా ఊళ్ళు. అందుకని మంద బలం వేసుకొని మంది కార్ల వెనక సీట్లలో కూర్చొని మంది డోర్లు తీసుకున్నాడు కాదు. మూలధనం ఉంటే ఉంటే అరే వారి సిద్ధి పెట్టాడు వస్తేనే పరిగీసి కొట్టాడు గెలిచింది దుబ్బాక. రేపోడు కామారెడ్డి నిజామాబాదు బతుకనీకి వచ్చినోడు వచ్చి దుబ్బాకలు నాతోటి కొట్లాడుతా అంటే కుడలి వాళ్ళ మీద గీత గీసి బరాబరి బగాయిస్తామని చెప్తా ఉన్నా. పోలీసులు లేకుండా మొగాడు ఎవడనుంటే మా దుబ్బాకకు రాండి, సిద్దిపేటలో నోకోకుండా రాండి. వంద వంద కార్లు వేసుకొని పక్క నియోజకవర్గాలకు వెళ్ళి మనుషులు తీసుకొని వస్తారు సిద్దిపేట వాడు. ఇంకోటి మా ఊరికి వస్తే రాండి దుబ్బాకకి, దుబ్బాక బస్ స్టాండ్ కాడ ఎల్లుండి తెలుసుకుందాం. దమ్ముంటే 30వ తారీఖు నాడు రాండి, ఎవడేందనే చెప్తా. అంతేగాని పార్టీ ప్రోగ్రామ్ పెట్టుకుని రైతుల ధర గురించి మాట్లాడరాబోయి అంటే నీకు యూరియా తెలియదు, యూరియా బస్త ధర తెలియదు, యూరియా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తెలియదు. నువ్వు వచ్చి రఘునందన్ సిద్దిపేట కౌన్సిలర్ అడుగుతున్నావు. నా కౌన్సిలర్ సంఘం తర్వాత నీకు నీ పార్టీకి మీ బీఆర్ఎస్ అన్నకి ఏమైనా చింతచింత ఉంటే మెదక్ ఎంపీ కొట్లాడదాం రాంది. నేను వస్తాను రాజీనామా చేయి, నీకు దమ్ముంటే మెదక్ ఎంపీకి. ఈ 3 రోజుల్లో పార్లమెంట్ కు దరఖాస్తు ఇచ్చిన స్పీకర్ ఫార్మెట్ లో అయ్యి నేను నీ రాజీనామా ఆమోదింపజేస్తా. దమ్ముంటే జనవరిలో ఎలక్షన్లు పెట్టిద్దాం, కొట్లాడదాం రా. సిద్దిపేట కౌన్సిలర్ సంఘం తర్వాత నీ సంగతి నీ హరీష్ సంగతి సిద్దిపేట కార్యకర్తలు పెట్టి ఈసారి బరాబరి లెక్క పెట్టి చూపెడతాం. సిద్దిపేట ఎవడు భయపడ్డాడు నీ ఉడితో ఊపులకు? ఎవడు భయపడ్డాడు? మిస్టర్ ప్రభాకర్ రెడ్డి అండ్ మిస్టర్ హరీష్. కాబట్టి మాట్లాడేటప్పుడు రఘునందన్ అనేటువంటి గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. నేను మామ పేరు చెప్పి అత్త పేరు చెప్పి అల్లు లాగా దోసుకుంటలేను. నేను కార్యకర్తల పునాదుల మీదకి వచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఒక్క నాయకుడి గురించి ఒక్క కార్యకర్త గురించి తప్పు మాట్లాడితే ఎస్ మీకు ప్రజాస్వామ్యం మీద చిత్తశుద్ధి ఉంటే రాణి మెదక్ ఎంపీకి. నువ్వు వస్తావా, నీ హరీష్ వస్తాడా, నీ ముఖ్యమంత్రి వస్తాడా? మెదక్ ఎంపీకి గీత గీ చూడబట్టి పంపిస్తాం బీఆర్ఎస్ కెళ్ళి. మీరు పోటీ చేయలేదు.